ఫ్రెండ్స్, నా పేరు మాధవి. వెల్కమ్ టు శ్రీమా టెర్రస్ గార్డెన్. ఇవాళ మా టెర్రస్ గార్డెన్లో మీకు కొన్ని తీగజాతి మొక్కలు చూపిస్తా అండి. ఫస్ట్ ఇందులో ఇది చూసారు కదా, పుచ్చకాయ అండి. ఇది దీన్ని మేము ఇంట్లో తినటానికి తెచ్చుకున్న కాయ నుంచి సీడ్స్, కాయ టేస్ట్ బాగుందని ఆ సీడ్స్ తీసి నేను విత్తనాలు వేసుకున్నాను. ఇట్లా ఒక 4-5 మొక్కలు వచ్చినాయండి. ఇది ఓన్లీ సమ్మర్ ప్లాంట్ అండి, సమ్మర్లోనే ఇది బాగా వస్తుంది. చూసారు కదా క్రీపరు, దీనికి ఫస్ట్ ఇట్లా చిన్న సీడ్స్ ఇగో ఇట్లా వస్తాయండి. ఇవి చూసారు కదా ఇట్లా. వీటిని మనం, ఇది వచ్చి ఫీమేలు, మేల్ వాటితో దాన్ని పాలినేట్ చేయాలి. ఏంటంటే మనం పాలినేట్ చేస్తే కంపల్సరీ అది కాయగా మారుతుందండి. చూసారా, మనము ఈ స్టేజ్ నుంచి చూసారు కదా, ఇది పాలినేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. ఇట్లా చూసారా, ఇక్కడ కనపడుతుందా, ఇట్లా అవుతుంది చూడండి. ఇట్లా వస్తుంది, ఇట్లా పెరుగుతుంది కాయ. ఇక్కడ కూడా చూసారా ఇంకోటి ఉంది ఇట్లా. ఇవన్నీ నేను పాలినేట్ చేస్తే ఇట్లా నిలబడినాయండి. చూసారా, ఇవి వాటర్ మిల్ అండి. ఇవన్నీ నేను ఒక 4-5 చెట్లు, ఇగో ఇది కూడా అంతే. చూసారా, మెయిల్ ఫ్లవర్ అనేది ఇట్లా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా ఇంకోటి చూపిస్తా అండి మీకు. ఇది వచ్చి వాటర్ మిలన్. చూసారా, ఇట్లా అయ్యింది. ఇది ఇంకా తయారు కాలేదండి. వీటికి నేను మామూలుగా వెజిటేబుల్స్కి ఇచ్చినట్టే ఈ చెట్లకు కూడా అన్నీ నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తా అండి. అన్నము, టీ పొడి వీటితో చేసినవే ఇస్తాను. ఇదొచ్చి చూసారా దోస చెట్టు అండి. చూసారు కదా, ఇది కూడా విత్తనం దానికదే పడి వచ్చిందండి. ఇది కానీ చెట్టు చాలా బలంగా వచ్చింది. ఓన్లీ మనం ఇచ్చే ఈ పోషక ద్రావణాల వల్లే చెట్టు చూసారా ఎంత బలంగా ఉందో. దీనికి కూడా చూసారా, దోసకాయ చూసారా, దీనికి కూడా అంతే అండి. ఇగో ఇది ఇట్లా ఫీమేల్ ఉంటుంది, ఫీమేల్ ఫ్లవరు. మేల్ ఫ్లవర్ వచ్చి ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. మేల్ ఫ్లవర్ వచ్చి ఇట్లా ఉంటుంది. ఓకే, చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి పిందలు. ఇంకా ఇంకోటి వచ్చి నా టెర్రస్ గార్డెన్లో నాకు చాలా హ్యాపీ అని చెప్పాలండి. ఇప్పుడు ఇది వచ్చి చూసారా, అంత సొరపాదు. ఫస్ట్ టైం అండి ఇంత మంచిగా రావటము. ఇప్పుడు చెట్టు అంతా ఇట్లా నేను గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. కొంచెం ఇట్లా చెట్టు అంతా బాగా వచ్చిందండి ఫస్ట్ టైము.
దీనికి కూడా పూత పింద స్టార్ట్ అయ్యింది చూసారు కదా ఇక్కడ వచ్చి ఇది సొరకాయ ఇంకా చూసారు కదా ఇక్కడ ఇవన్నీ పిందలు కూడా ఉన్నాయి వీటికి కూడా అంతే అండి నేను 50 డేస్ ఒకసారి వెర్మి కాంపోస్ట్ ఇంకా వాటర్ ఇవి రైస్ వాటర్ ఇవన్నీ ఇస్తా ఉంటాను ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు కరోనా టైం ఇంట్లోనే ఉండి పైన మొక్కలు గార్డెన్ చేసుకుంటూ సేఫ్గా ఉండండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ